हेलो फ्रेंड्स, वेलकम टू बल्लू श्रावण। ई रोजु मनम चूडबोये रेसिपी एंटंटे वेजिटेबल पलाव, अलाने दानी कॉम्बिनेशन लो मनकु शेरवा अलाने रायता। इकड़ ई वेजिटेबल पलाव एंटी स्पेशल अंटे इकड़ चाला मंदी प्रतिसारी पलाव अन्ना लेदंटे बिर्यानी अन्ना फुल आफ् मसाला तो मनकु निंडिपोयि उंटुंदि। कोंतमंदिकि गैस प्रॉब्लम्स रावच्चु, अलाने डैजेस्ट काक मल्ली इब्बंदि पड़ुतू उंटारु। काबट्टि इकड़ చాలా అంటే చాలా లైట్గా మసాలా ఉంటుంది, అలానే మసాలా తిన్నట్టు కూడా మనకు అనిపించదు, అలానే ఈజీ డైజెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈరోజు స్పెషల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసే వెజిటేబుల్ పలావ్, అలానే షేర్వా, అలానే దాని కాంబినేషన్లో మనకు రైతా. సో ఇప్పుడు మనం ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం పలావ్కి కావాల్సిన పదార్థాలు అంటే ఇక్కడ ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ 2 క్యారెట్లని కట్ చేసి పెట్టుకున్నా, అలాగే ఒక 10 నుంచి 15 వరకు బీన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నా, అలానే ఇక్కడ 5 పెద్ద పచ్చిమిరపకాయలను నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం పుదీనా, అలానే కరివేపాకు. ఇక్కడ పుదీనా ఫ్లేవర్ అనేది మనం చూస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం అంటే ఒక చిన్న సైజ్ గిన్నెకి పుదీనా తీసుకున్నా సరిపోతుంది. అలానే ఇక్కడ నేను చెక్క, లవంగ అంటే 2 చెక్క చిన్న చెక్క ముక్కలు, అలానే 2 లవంగాలు దంచి ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నా. అలానే ఇక్కడ బఠానీ, గ్రీన్ పీస్ బఠానీ తీసి పెట్టుకున్నా. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని ఇప్పుడే జస్ట్ కడిగి వాటర్ అనేది వడబోసి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పలావ్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నా. ఏ కుక్కర్లో అయితే మీరు పలావ్ చేయాలనుకుంటే ఆ కుక్కర్ పెట్టుకోవచ్చు. ముందుగా నేను ఆయిల్ అనేది వేస్తున్నా, 10 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే నాది 2 గ్లాసుల బియ్యం కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆవాలు, జీలకర్ర, ఇందాక ఏదైతే నేను లవంగం అలానే చెక్క దంచి పెట్టుకున్నానో అది వేసేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేయాలి. అలానే బఠానీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి కాస్త లైట్గా ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ అన్ని కూరగాయలు ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిచ్చాం కదా. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే కడిగి పెట్టుకున్న బియ్యం ఉందో అది వేసేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఒక 2 టు 3 మినిట్స్ ఇలా బాగా కలపాలి. కింద మాడిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టాము. సో ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి నేను 4 గ్లాసుల నీళ్ళు అనేది తీసుకున్నా. మనం ఎక్స్ట్రాగా వెజిటేబుల్ కోసం నీళ్లు తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఇవే వాటర్ సరిపోతాయి. అలానే మనకు పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో కింద అడుగు అంటకుండా ఒకసారి కింద నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా మనం సాల్ట్ అనేది వేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల పసుపు సాల్ట్ అనేది వేస్తున్నా. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి
పోయింటే ఇంకా మనము క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనకు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తున్నా. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో 3 విజిల్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మన పలావ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సో మనం డైరెక్ట్ గా గరిటతో అనేది ఇలా తిప్పకూడదు. ఇలా మనం అంటూ ఉంటే మనకు పొడిపొడలాడుతూను కనిపిస్తుంది చూడండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇట్లా పొడిపొడలాడలేదు అంటే మళ్ళీ ఇలా మూత తీసేసి లో ఫ్లేమ్ పైన మనము ఒక 5 మినిట్స్ మీరు పెట్టేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ లోనే మనం ఆయిల్ అనేది వేసాం కాబట్టి ఖచ్చితంగా అన్నం అనేది మనకు పొడిపొడలాడుతుంటుంది. వెల్ ఆయిల్ లేకపోతే మనకు ముద్దగా వస్తుంది. ఆయిల్ ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అనేది లేదు. సో ఇంతే అండి, మన పులావ్ రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను షేర్వా కోసం ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల తెల్ల నువ్వులు అనేది వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి ఒక 1/2 కప్పు నేను ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నా. ఒకవేళ లేకపోతే మీరు లో ఫ్లేమ్ మీద పల్లీలు అనేది వేయించి తీసి పెట్టుకోండి. ఇక్కడ నువ్వులు లైట్గా చిటపట్లాడే లోపల నేను 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు అనేది వేసి లైట్గా ఇక్కడ ఫ్రై చేస్తున్నా. ఇవి ఎక్కువసేపు పట్టదు, జస్ట్ 2 సెకండ్స్లో ఆర్ 30 సెకండ్స్లో ఇవి మనకు చిటపట్లాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న సైజ్ ఉల్లిపాయని కట్ చేసి ఇలా ఆయిల్ లేకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్, చాలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, అలానే ఇందాక ఏదైతే మనము ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుని ఇందులోనే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ అనేది పోసి బాగా పేస్ట్ లాగా చేసుకుంటాం. చూసారు కదా, ఇలా బాగా ఫైన్ పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టే ప్యాన్లో ఆయిల్ వేశాను. ఒక 5 స్పూన్స్ ఆయిల్ అనేది వేశాను. తర్వాత కోసం ఇప్పుడు మనం ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసి ఇది బాగా చిట్పట్లాడాలి. ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, అలానే ఒక కొమ్మ ఒక కరేపాకు రెమ్మ అనేది వేసి ఇక్కడ బాగా చిట్పట్లాడాలి. ఒకవేళ మనతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీగా ఉంటే సరే, లేదంటే ఒక చిన్న అల్లం ముక్క అలానే 2 వెల్లుల్లి రెబ్బలు అనేది ఇలా దంచేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గనిచ్చాలి. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేసి ఇది బాగా మనకు ఉడకాలి. ఈలోపు మనం రుచికి సరిపడ కారం, అలానే ఉప్పు, వేసి బాగా మిక్స్ చేయండి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనకు బాయిల్ అవుతుంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంటే మనకు ఇక్కడ బాగా కుక్ అవుతున్నట్టు. మనకు షేర్వా అనేది మరీ ఇంత చిక్కగా ఉంటే అంత బాగుండదు కాబట్టి షేర్వా ఎప్పుడు కూడా కొంచెం లూజీగానే ఉంటుంది. సో నేను ఇంకొన్ని వాటర్ అనేది పోస్తున్నా.
చూసారు కదండి ఎంత బాగా బాయిల్ అవుతుందో ఇప్పుడు మనం ఫైనల్ గా కొద్దిగా చింతపండు రసం అనేది యాడ్ చేస్తున్నాం ఒక 5 నిమిషస్ బాగా బాయిల్ అయిపోతే మన షేర్వా అనేది రెడీ అయిపోతుంది సో చూసారా ఆయిల్ అనేది ఎంత బాగా సెపరేట్ అయిందో ఇంతే అండి రెడీ అయిపోయింది మన షేర్వా పలావ్ లోకి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫైనల్ గా కొత్తిమీర అనేది వేసేస్తున్నా సో రెడీ మన షేర్వా సో చూసారు కదండి రెడీ అయిపోయింది మన పలావ్ అలానే షేర్వా అలానే రైతా సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో చూసేద్దాం చాలా బాగుందండి ఇక్కడ పలావ్ కాని అలానే షేర్వా కాని అలానే రైతాతో కాని మిక్స్ చేసుకుంటే మన ఈ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్యూ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లు శ్రావణ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి